దక్షిణాదిన పాగా వేయడానికి ప్రధాన కేంద్రంగా కర్ణాటకను నిలపాలన్నది బీజేపీ ఆలోచనగా ఉంది. అందువల్ల రాష్ట్రంలో తిరిగి అధికారం చేపట్టడం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. అందులో భాగంగానే ప్రధాని మోదీ ఇమేజ్ ను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటికే రంగంలోకి దిగిన మోదీ తనదైన శైలిలో ప్రచార పర్వంలో దూసుకువెళుతున్నారు. గతంలో గుజరాత్ ఎన్నికల ప్రచారంతో బీజేపీ రికార్డు విక్టరీని సొంతం చేసుకోగా ఇక తాజాగా కర్ణాటకలో ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే ఉత్కంఠ నెలకొంది. ఇక త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రచారం చేస్తారా? ఒకవేళ చేస్తే కమలానికి ఎంతవరకు మోదీ చరిష్మా కలిసి వస్తుంది అనే ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీ వరకు వివిధ ప్రధాన ప్రాంతాల్లో ప్రధాని మోదీ ప్రచార సభలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 నుంచి 20 బహిరంగ సభలు, రోడ్ షోలలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఇక ఈ నెల 3, 4, 6, 7వ తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప రధాని మోదీ ప్రచారం నిర్వహిస్తారు. ఇక చీకుడి, కిట్టూరు, కుడాచీలతో పాటు ఉత్తర కన్నడ జిల్లాలో ప్రచారం చేస్తారు. మోదీ ప్రచారంతో పార్టీకి అనూహ్య ఫలితాలు దక్కుతాయని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ లో మోదీ కీలకంగా మారిన తర్వాత అక్కడి రాజకీయాలు మోదీకి ముందు ఆ తర్వాత అన్నంతలా మారిపోయాయి. అప్పటి వరకు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ ను ఓ ప్రణాళిక ప్రకారం బలహీనపరచడంలో మోదీ 100 పాళ్లు సఫలమయ్యారు. తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా రాష్ట్రంపై శ్రద్ధ వీడలేదు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తానే అభ్యర్థిని అన్నంతగా అంతా తానే మోదీ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల వేడి రాజుకున్న తర్వాత దాదాపు 20 రోజుల పాటు మోదీ రాష్ట్రంలోనే ఉన్నారు. దీంతో గుజరాత్ లో 37 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన బీజేపీ 156 సీట్లు సాధించి మరోసారి ప్రభంజనం సృష్టించింది. మోదీ వ్యూహాలకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వెలవెలపోయి కేవలం 17 స్థానాలకే పరిమితమైపోయింది. ఈ ఎన్నికల్లో భాజపాకు 52.50% ఓట్లు వచ్చాయి. ఇక కర్ణాటక ఎన్నికల్లో మోదీ ప్రపంచం పనిచేస్తుందా, కన్నడ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తరచుగా రాష్ట్రానికి వస్తున్న బీజేపీ అగ్రనేతలు సభలు, సమావేశాలు జరుపుతున్నారు. ఇటీవలే తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ చరిష్మాను వీలైనంతగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే తెలంగాణ ఎన్నికల ప్రచారంపై మోదీ ఎంతవరకు ఫోకస్ చేస్తారు, ప్రజలను ఎంతవరకు ఆకట్టుకుంటారు అనే చర్చ నడుస్తోంది. ఇక అటు బీఆర్ఎస్ సర్కార్ సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించి బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపుతారా? ఇక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానిపై ఆసక్తి నెలకొంది. తెలంగాణలో ఈసారి తామే అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు బలంగా చెబుతున్నారు. బీఆర్ఎస్ కి తామే ప్రత్యామ్నాయం అంటున్నారు. దానికి తగ్గట్టే ఆ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో నిత్యం ఏదో ఒక ఆందోళన చేస్తూ ప్రజల నోట్లో నానుతున్నారు. ఈ పరిస్థితిలో మోదీ బ్రాండ్ ఇమేజ్ తమకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి వస్తుందని కాషాయ నేతలు భావిస్తున్నారు. ఆ తర్వాత 2024లో వచ్చే లోక్సభ ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలి అనే వ్యూహాన్ని కమల దళం రచించబోతున్నారని సమాచారం.